నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను వివిజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిరావూరి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అవతారాలలో నవరాత్రుల్లో ముఖ్యంగా ఏడవ రోజు అమ్మవారి అవతారం ఏంటి? ఆ రోజు అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఏ విధంగా పూజా విధానం ఉండాలి? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ శ్లోకం నేర్పిస్తాం. అక్షరాభ్యాసము అంటాం. అంటే అక్షరాలని నేర్చుకోవడం. అంటే ఏదో వ్యవహారం చేయడం కోసమో, 4 రూపాయలు సంపాదించి బాగుపడడం కోసం మాత్రమే భారతీయులు విద్యలు నేర్చుకోవాలా? అది కూడా జీవనంలో ఒక భాగం, కానీ ముఖ్యంగా నేర్చుకున్నది జ్ఞానం కోసం. అక్షరాలే దేవతలుగా భావించారు. ఒక్కొక్క అక్షరంలోనూ అమ్మవారు ఒక్కొక్క రూపంగా ఉంది అన్నారు. అందువల్లే మాతృకాక్షర రూపిణి అంటారు. మాతృకలు అంటే అక్షరాలు అని. ఇలా ఉన్నటువంటి అమ్మవారికి పేరు సరస్వతి, మహాసరస్వతి. అందువల్ల సాధారణంగా 7వ రోజు సప్తమి తిథి. ఆ సప్తమి తిథి రోజు కొంచెం ప్రతి సంవత్సరం అటు ఇటుగా మూలానక్షత్రం వస్తూ ఉంటుంది. ఈ మూలానక్షత్రాన్ని సరస్వతి ఆరాధనలో ప్రధానంగా సరస్వతీదేవిగా భావన చేస్తూ ఉంటారు. అలా భావన చేస్తూ 7వ రోజు తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ్ని ఎందుకు అంటే, విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి. కామరూపిణి అనేటటువంటి మాటకు కూడా ఇటీవల కాలంలో ఆ మధ్యన చాలా కాంట్రవర్సీ జరిగింది. అర్థం కాక, అంటే వాళ్ళకి సరైన అక్షరాభ్యాసం జరగలేదు. నిజంగా ఈ శ్లోకం చెప్పుకునే అక్షరాభ్యాసం కనుక చేసుంటే అక్షరాలలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసేవారు తప్పితే, దాంట్లో ఉన్నటువంటి ఒక దుష్ట కోణంలో చూస్తే మనం యద్భావం తద్భవతి అంటాం. మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తుంది. అలా కామరూపిణి అనే మాటకి కామము అంటే కోరిక. ఏం కోరిక? ఎవరికి ఏది? ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే మీకు ఐస్ క్రీమ్ మీద కామము ఉంది అని. కామము అనే మాటకి అర్థం ఏంటంటే, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అంటాం కదా, వాటిని కామము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అలా ఈవిడ ఏం చేస్తుందంటే కామరూపాన్ని పొందుతుంట. అంటే ఎవరు ఏ రూపంలో వాళ్ళని చూద్దాము అనుకుంటారో ఆ రూపంలో వాళ్ళకి దర్శనమిస్తూ ఉంటుంది అని ఒక అర్థం. ఇంకోటి, ఎవరు ఏ రూపంగా భావన చేస్తే ఆ రూపంగా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది అని. ఒకళ్ళు అక్షరాభ్యాసం చేసుకుని అప్పుడే స్కూల్కి వెళ్తాడు, అప్పుడే నోట్స్ ఇచ్చేస్తారా, కంప్యూటర్స్ ఇచ్చేస్తారా, పలకా బలపం ఇస్తారు కదా. అంటే పలకా బలపమే సరస్వతి అని అనుకుంటున్నటువంటి ఆ విద్యార్థికి పలకా బలప రూపంలో అక్షర జ్ఞానాన్ని ఇస్తోంది. తర్వాత పెన్సిల్తో రాసే స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ అనుగ్రహం ఇస్తోంది. పిహెచ్డీలు అయిపోయిన తర్వాత కంప్యూటర్లోనే అన్నీ ఆలోచిస్తున్నప్పుడు కంప్యూటర్ రూపంగా కూడా అనుగ్రహిస్తుందిట. ఆవిడకి ఒక రూపం లేదు, కానీ అన్ని రూపాల్లోనూ ఉంది అని చెప్పడం కోసం కామరూపిణి ఆవిడ ఏం చేస్తుందంటే, వరదే వరాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉందిట. ఎటువంటి రూపమైనటువంటి వరాలు ఇస్తుంది అంటే, బుద్ధిలో మనకు కావాల్సింది గ్రాస్పింగ్ కావాలి. ఫస్ట్ ఏ స్టూడెంట్కైనా నీకు ఏం కావాలంటే గ్రాస్పింగ్, చెప్పింది చెప్పినట్టు లోపలికి వినాలి, అతుక్కోవాలి, మైండ్కి వెళ్ళి అతుక్కుంది బాగానే ఉంది, కానీ అది వెంటనే మర్చిపోతాడు. షార్ట్ టైం మెమరీ ఉపయోగం లేదు కదా. అంటే ధారణ చేయగలగాలి. గ్రాస్పింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తాడో, నేను ఒక 10 సెంటెన్సెస్ చెప్పినా ఒక్కసారి చెప్పేస్తానంటాడు, కానీ మళ్ళీ 1 నిమిషం తర్వాత చెప్పమంటే ఏమీ ఉండదు, అది ఉపయోగం లేదు. గ్రాస్ప్ చేసిందంతా కూడా మెమరీలో ఉండాలి, ఆ మెమరీ పవర్ కూడా కావాలి. సరే స్టోర్ అయింది, కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అది గుర్తుకు రావు, ముందుగానే రావట్లేదు బయటకు అంటాడు. అంటే అది స్పాంటేనియస్గా బయటికి రావాలి అంటే స్ఫురణ అనేటటువంటిది ఒకటి ఉండాలి. అలాగే ఎంత జ్ఞానం ఉన్నా కొన్ని కొన్ని సమయాల్లో సమయస్ఫూర్తి అనేది కూడా చాలా అవసరం. ఆ టైంకి మైండ్లో తట్టగలగాలి ఆ విషయం. దీన్ని ఒక ప్రజ్ఞ అంటారు. అలాగే ఇదేదో మనం కంప్యూటర్ లాగా మనం చెప్పిన నాలెడ్జ్ మాత్రమే చేస్తూ పోతే ఉపయోగం ఉందా? ఇంకా మనిషికి కంప్యూటర్కి పనే ఉంది, కొత్తగా క్రియేటివిటీ కావాలి. ఆ క్రియేటివిటీని సృజనాత్మకత అంటారు. ఈ 4 రూపాలైనటువంటి శక్తులు కూడా సరస్వతి ఆరాధన వల్ల వస్తాయి. ఈ 4 అందరికీ కావాలి. సరస్వతీదేవి అంటే చిన్నపిల్లల పూజ అని కాదు, పెద్దవాళ్లతో సహితంగా ఎవరెవరు ఏ ఏ రంగాల్లో చేస్తున్నారో ఆ రంగాల్లో అప్డేట్ అవ్వాలండి అంటారు. అప్డేట్ అవ్వకపోతే ఏమవుతారు? అవుట్డేటెడ్ అయిపోతారు, అవుట్డేటెడ్ అవుతారు. దీనికి మరి వాళ్ళు ఇంకా సమాజంలో పోటీ పడలేరు. అలా అప్డేట్ అవ్వాలంటే శక్తి సరస్వతి ఆరాధన వల్ల వస్తుంది. ఆవిడే వాక్ శక్తి, వాగ్ రూపంగా ఉంటుంది. అందువల్ల మాటలు
ప్రతి మాటలోనూ ఒక పవర్ ఉంటుంది. అందువల్ల కొన్ని మాటలకి మరి స్వతంత్ర సమరాలు లాంటి పెద్ద పెద్ద సమరాలు చేశారంటే ఒక మాటని పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఇప్పటికీ చూస్తూ ఉంటాం, ఒక మాట పిలిపిస్తే పిలుపునివ్వండి వస్తామంటారు. ఆ పిలుపునిస్తే ఎందుకంత శక్తి ఉంది అంటే వాళ్ళు ఆ సరస్వతి అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన వాళ్ళై ఉంటారు. అటువంటి దేవతకి ఆరాధన చేయమన్నారు. తెల్లటి వస్త్రాలు ధరించి హంసవాహనారూఢయ్యి వీణాపాణిగా ఉన్నటువంటి ఆ సరస్వతీ దేవిని భావన చేసుకోవాలి. ఈ 7వ రోజు మూలా నక్షత్రంలో ఈ పిల్లలందరూ కూడా ఆ పుస్తకాలన్నింటినీ కూడా సరస్వతీ దేవి దగ్గర పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి పూజ చేస్తూ ఉంటారు, పుస్తక పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అక్షరాభ్యాసాలు కూడా చేసేస్తున్నారు అక్కడ. కానీ వాస్తవానికి మూలా నక్షత్రంలో అక్షరారంభం పనికిరాదు అన్నారు. సరస్వతిని పూజించాలని చెప్పారు తప్పితే అక్షర ఆరంభం అనేది ఈ మూలా నక్షత్రాల్లో పనికిరావు అని. కలియుగం కదా, ఏది చెప్తామో శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేయిస్తూ ఉంటుంది. మరి అందరూ సరస్వతీదేవి చెప్పిన విధానంలో చేసుకుంటే జ్ఞానవంతులైపోతే కలికి ఉపయోగం ఉండదు. అందువల్ల కలి ఏం చేస్తాడంటే ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ప్రవేశిస్తూ ఉంటాడు, దానికి వ్యతిరేకమైన పనులు చేస్తాడు. మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేస్తే చదువు రాదు, వచ్చినా సరే దుర్మార్గంగా మారుతుంది అని ఉంటుంది శాస్త్రంలో. అందువల్ల కలి ఆ పనే చేస్తూ ఉంటాడు. అనేక సార్లు అనేక మంది చెప్తున్నా ఎవరు వినట్లేదు. ప్రతి ఒక్కరు అమ్మవారు పుట్టిన నక్షత్రం పుట్టిన నక్షత్రం అని రకరకాలు చేస్తున్నారు. కానీ పుట్టిన నక్షత్రము అని నేను ఎప్పుడు చెప్పారో శాస్త్రంలో ఆ పనిని అప్పుడు చేయాలి తప్పితే పుట్టిన నక్షత్రంలో చెయ్యమని శాస్త్రం చెప్తే చేయాలి. ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది మనం సొంతంగా కనిపెట్టింది కాదుగా, శాస్త్ర మర్యాదను అనుసరించుకుంటూ చేసుకుంటున్నాం. అందువల్ల అదే శాస్త్రంలో ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదని చెప్పారు, అవి కూడా ఫాలో అవ్వాలి. లేకపోతే ఒక గుడ్డుని సగం పొదిగి సగం వదిలేస్తే ఎలాగైతే దేనికి పనికిరాదో శాస్త్రాలు కూడా పనికిరావు, మొత్తం ఫాలో అవ్వాలి. అలా ఈ సరస్వతీదేవిని ఆ రోజు అర్చన చేయాలట. సరస్వతీదేవికి తెలుపు వస్త్రం అనేటటువంటిది ఇష్టం కాబట్టి తెల్లటి వస్త్రాలని అమ్మవారికి సమర్పణ చేయడం. ఆసక్తిగా ఇప్పటిదాకా ఉండిన పదార్థాలన్నీ చెప్పాం, ఇవన్నీ లడ్డూలని ఇంకోటని. కానీ సరస్వతీదేవికి పచ్చి పదార్థాలు ఇష్టంట. పచ్చి పదార్థాలు అంటే ముడి సరుకుగా ఉన్నప్పుడే ఇష్టపడుతుంది ఆవిడ. అన్నీ అంటే మనిషి యొక్క నాలెడ్జ్ కూడా ఆవిడ ఇష్టపడేది. బాగా మీరు మంచి టాలెంటెడ్ అయితే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు గొప్ప, అసలు మీకు ఏమీ రాదని మీరు ఒక టీచర్ దగ్గరకో ఒక గురువు దగ్గరకో వెళతారు, మీకు ఏమీ రాదు కానీ మిమ్మల్ని అంతే అభిమానంతో తీసుకుంటాడు ఆ గురువు. గొప్ప, మనం టాలెంటెడ్ అయిన తర్వాత సమర్థమైన తర్వాత అందరికీ కావాలి. కానీ మనలో ఏది లేనప్పుడు కూడా ఇష్టపడేటటువంటి తత్వం గురుతత్వం. అటువంటిది అమ్మవారు కూడా అట. అమ్మవారికి ఏది ఇష్టం అంటే పచ్చి శనగలు, పచ్చి అటుకులు, కొబ్బరి, బెల్లం, ఈ పదార్థాలని ఆవిడ ఇష్టపడుతుందట. అందువల్ల ఈ పచ్చి పదార్థాలన్నీ పెట్టాలి. అంటే పెట్టడం అంటే ఇవి ఇష్టపడుతుంది కదా అని అంతే పెట్టక్కల్లా, వీటితో మనం కూడా వండొచ్చు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పెట్టి వాటితో పాటుగా ఇవన్నీ కూడా వండే అటుకులతో కూడా చేసే పదార్థాలు ఉంటాయి, కొబ్బరితో చేసే పదార్థాలు ఉంటాయి. అలా ఆ రూపంగా చేసి అమ్మవారికి సమర్పణ చేసి జ్ఞానాన్ని మన సంతానానికి కూడా బుద్ధిపటుత్వం కావాలి. చాలా మంది పిల్లలు మాట వినరండి, వాళ్ళ బదులు మేము చేసేచ్చా అంటారు. ఆకలి వాళ్ళకి వేస్తే మనం తినేస్తే ఆకలి వాళ్ళకి తీరుతుందా? తీరదు. కాబట్టి వాళ్ళకి రావాలి అంటే వాళ్ళ చేత కూర్చోబెట్టి పూజ చేయించడం అలవాటు చేయాలి. వాళ్ళు చేయకుండా మనమే చేద్దాం మనమే చేద్దాం అంటే రేపు పొద్దున వాళ్ళు చేసే పరిస్థితికి దేవుడే లేడు అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంటారు. ఇది నేర్పించడం కోసమే ఈ 3 అంటే మూలా నక్షత్రం సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులు కూడా అనధ్యయనాలు అన్నారు, చదువులు లేవు అన్నారు, సెలవులు అన్నారు. ఈ 9 సెలవులు ఇవ్వలేదు మనకి. పూర్వం నుంచి కూడా ఈ 3 పిల్లలకి సెలవులు అన్నారు, సెలవు దినాలుగా అనధ్యయనము అంటారు వాటిని. ఎందుకు అంటే సరస్వతీదేవి నిద్రిస్తూ ఉంటుంది అని పుస్తకాలు పెట్టి అక్కడ నిద్రించి ఈ 3 కూడా పండగ రోజులు కాబట్టి నువ్వు ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతూ ఉండు. ప్రతి పండగలోనూ అమ్మవారు చేసే ప్రతి పూజ, వాస్తవంగా మనం చూసుకుంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఇక మీదటే ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలు ఉండాలి అంటే పుస్తకాలు నువ్వు చదవాలి, ఎగ్జామ్స్ వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇంకోటి వస్తాయి, మేము ప్రెషర్ పెడతావేమో అని శాస్త్రకారులు ఫస్ట్లో ఆలోచించి పుస్తకాలకి సెలవా అన్నారు. మరి సెలవు దినాల్లో ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకుంటారా? ఆదివారం రోజున వ్యాపారం ప్రారంభిస్తా అన్నట్టు ఎవడో ఒక ఆయన, ఎలా ఉంటుంది, ఎవరు వస్తారు ఆ రోజు ప్రారంభిస్తే? అలా అనధ్యయనాల రోజుల్లో కూడా అక్షరాభ్యాసాలు చేయడం పనికిరాదు. ఆ రోజు అమ్మవారిని పుస్తక రూపంగా, ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయి చదువుతున్న వాళ్ళు పుస్తకాల రూపంగా పెట్టి నమస్కారం చేసి ఇక మీదట పండగల్లో ఉండాలి అని అన్ని శక్తులు ఇచ్చేటటువంటి దేవతగా మహాసరస్వతీదేవిని అభివర్ణన చేశారు. ఓకే, అయితే దీని వెనకాల ఇంత ఆంతర్యం ఉందన్నమాట అమ్మవారి స్టోరీ వెనకాల. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మరి ఇలా అమ్మవారి నక్షత్రం అని చెప్పి ఫాలో అయ్యే వాళ్ళు ఫలితం పొందకపోవడమేనా, దోషం ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? కదండి, ఫలితం పొందకపోవడమే కాదు దోషమే వస్తుంది. దోషమే వస్తుంది ఎందుకంటే మూలా నక్షత్రము అంటే అధ్యయనాలకి పనికిరాదు,
దాని మీద మనం సపరేట్ గా ఇంకో ఎపిసోడ్ కూడా చేయొచ్చు. ఆమె చాలా ప్రమాణాలు ఉన్నాయి, పూర్వం నుంచి లేవు. ఇటీవల కొన్ని కొన్ని ప్రదేశాలలో కొంతమంది ఏంటంటే కొంచెం వాళ్ళ గుళ్ళు డెవలప్ అవ్వాలను, స్థలాల వల్ల చేస్తారు కదా, కొంచెం దానికి ఈ సమయంలో నవరాత్రులు అందరూ వస్తుంటారు కదా అలా చేసేయండి అని చెప్పడంతో చివరికి ఏమైపోయిందంటే మరి బలంలో బలంగా పడాలి కాబట్టి అమ్మవారి పుట్టినరోజు, అమ్మవారి పుట్టడం ఏంటి, ఆవిడ ఎప్పుడు ఉంది, ఆవిడ దేవుడికి అందుకునే పుట్టినరోజులు ఉండవు. వినాయకుడు పుట్టాడు కానీ సరస్వతి దేవి పుట్టినట్టో లేకపోతే అన్నపూర్ణాదేవి పుట్టినట్టో ఎక్కడా కూడా ఉండవు. ఇవి స్వతసిద్ధంగా ఉన్నటువంటి శక్తి స్వరూపాలు, వాటికి పుట్టినరోజులు ఉండవు. ఇటువంటి రోజుల్లో చేయకూడని రోజుల్లో చేయడం వల్ల పిల్లలకి చదువులు రాని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెయ్యా, ఎందుకు రావట్లేదని పిల్లల్ని తీసుకొస్తారు మా దగ్గరికి, చదువులు రావట్లేదండి పిల్లలకి అని. జాతకాలు చూస్తే అన్నీ అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు వాళ్ళన్నీ మేము మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎప్పుడు ఏంటి ముహూర్తాలు జరిగాయి, ఎప్పుడు ఏ సమయంలో నువ్వు చేసుకున్నావు అన్ని అడుగుతాం. అలా అడిగిన సమయంలో అక్షరాభ్యాసం ఎప్పుడు చేశారో, ఆ డేట్ నీకు గుర్తుందా అంటే కొంతమంది గుర్తుంచుకుంటారు, పలానా ఊర్లో పలానా దగ్గర చేసామండి. ఆ డేట్ అన్ని చూస్తే ఇలా మూలా నక్షత్రంలో వచ్చినటువంటి అక్షరాభ్యాసాలే దగ్గర దగ్గర ఒక 60-70% ఉన్నాయి. అంటే మూలా నక్షత్రంలో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా చదువు అవ్వట్లేదు. ఒకవేళ అబ్బినా వాడు రూఢైపోతున్నాడు బాగా, అంటే చదువు వస్తుంది తప్పితే సంస్కారం ఉండట్లేదు, ఒక మానసిక మృదుత్వం ఉండట్లేదు. అందువల్ల వద్దు అనే మనం పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా వద్దనే చెప్తారు, మేము కూడా వద్దనే చెప్తున్నాం. అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు తెలియక అని తెలుసుకోవడం అనేది చాలా మంచిది. ధన్యవాదాలండి.